ఇట్స్ ఆల్ రైట్, సిట్ డౌన్, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జెంటిల్మన్. మిస్టర్ కృష్ణ గురించి మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్. నేనంటాను, అతను నిజంగా మట్టిలో పుట్టిన ఒక మాణిక్యం, ఒక ఆశయవాది. ఎలా చెప్తున్నారు సార్? మా రిపోర్ట్ ప్రకారం వాడి వట్టి పోకిరి. మిస్టర్ సూరి, పోకిరి అంటే మీకేం తెలుసు? నాకు తెలుసు సార్, ఎందుకంటే చిన్న వయసులో నేను నిజంగానే ఒక భయంకరమైన పోకిరి. ఓపెన్ క్లాస్ రూమ్లో విస్కీలో సోడా కలిపి ఆవకాయ నంజుకుంటూ ప్రొఫెసర్ కళ్ళ ముందే తాగిన వాడిని సార్ నేను. అలాంటి నన్ను కూడా ఒక ఆడది మార్చేసింది, నా భార్య. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే ఐశ్వర్యం. ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడిని సార్ నేను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, కృష్ణ జీవితాన్ని నా కూతురు దివ్య చేతుల్లో పెట్టబోతున్నాను. ఇక అతడి సంతోషానికి సంతాపానికి నా కూతురే బాధ్యురాలు. సార్, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా? ఈ భద్రాచలం రుద్రయ్య పెట్టిన గురి తప్పిన ఈ బొమ్మ గురి తప్పనే తప్పదు. ఏమిటి డాడీ? రక్తం ఉడుకుతోంది, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, మెదడు సగం ఉడికి ఉడకని గుడ్డులాగా కుతకుతలాడిపోతోంది. వై డాడీ? నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి విలువ చేయని సొంబేరిగాడు నా కూతురి కారు నడి రోడ్లో నిలబెట్టి క్షమాపణ చెప్పించుకుంటాడా? అండాడు, నువ్వు కమిషనర్కి ఫోన్ చేయి. వద్దు, ఐజీని పట్టుకో. వద్దు, కలెక్టర్ ఉన్నాడా అని అడుగు. వద్దు, ఎక్కడా హోమ్ మినిస్టర్? ఏంటండి, పోయిన వారం జరిగిన దానికి మీకు ఈ వారం కోపం వస్తుంది? ముసలాన్ని కదమ్మా, అంచేత ఆవేశం, రోషం, కోపం లేట్గా వస్తాయి. నాకు కోపం రాదు, వస్తే పోదు. నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. నాకు రోషం రాదు, వస్తే పోదు. ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్ డాడీ? నో నో నో, నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. నాకు కోపం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. నాకు రోషన్ రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. పోలీస్ మినిస్టర్ ఎక్కడ? అయ్యో, నేను చెప్పేది వినండి డాడీ. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వెవరు? నా కూతురా? కాదు, భద్రాచలం రుద్రయ్య కూతురుది. నేనెవరు? భద్రాచలం రుద్రయ్య కాదు, కోటీశ్వరుడు. నువ్వు ఎవరినైనా కొట్టచ్చు, నీకు అధికారం ఉంది. వాడెవడు కృష్ణ? వాడెవడు కృష్ణ? అంటాళ్ళు చెప్పు, వాడెవడు కృష్ణ? నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి విలువ చేసి సోంబేరిగాడు. చీఫ్ మినిస్టర్ ఎక్కడ? చీఫ్ మినిస్టర్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారు. పిలు. పిలిచారా సార్? నువ్వు స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? ప్రిన్సిపాల్ గారు, కాస్త మోతా తగ్గించండి. నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, రౌడీ వేషాలు వేయడానికి వస్తున్నావా? ఇప్పుడేం జరిగింది సార్? ఏం జరిగిందని అడుగుతున్నావా? ఆహా, కిందటి వారం నేను నా కూతురు కాలేజీకి వస్తుంటే కారు ఆపి దారికి అడ్డుపడలేదు, నా కూతుర్ని నిల్చోబెట్టి బండ బూతులు తిట్టలేదు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని నేను అడిగితే, ఒరే ముసలి పీనుగా, పురలేని గాడిద, నోరు మూయిరా నక్క అని నువ్వు నన్ను తిట్టలేదు? ఉండమ్మా, వీటికి పెళ్లి చేయాలి. పెళ్ళా? పెళ్ళంటే కళ్యాణం అనుకుంటున్నావా? లేదమ్మా పిచ్చిపిల్ల, పెళ్ళంటే శిక్ష, పనిష్మెంట్. వీడికి పెళ్లి చేయాలి. మా అమ్మాయి చేతులెత్తి దండం పెట్టి వదులు వదులు అని గగ్గోలు పెడితే నోట్లో సిగరెట్ పెట్టుకుని చంపర్ మే బంపర్, నిన్ను వదిలిపెట్టనే అంటూ ఎవరది మోహన్ బాబులా నవ్వలేదు? ఉండమ్మా, వీడికి పెళ్లి చెయ్యాలి. ఆ పెళ్లి ఆ పెళ్లి ఇవన్నీ పర్వాలేదు సార్. ఇంత వయసు వచ్చిన తర్వాత నా కళ్ళ ముందే నా కన్న కూతురు చెయ్యి పట్టుకుని లాగి పొట్లకాయ తిప్పినట్టు తిప్పేసి ఉండమ్మా, వీడికి పెళ్లి చెయ్యాలి. ఏమిటే ఇదంతా? అంత కట్టు కదా సార్, ఒక వారం అంతా ఆలోచించి అబద్ధాలు ఆడుతాడు సార్. పోయిన వారం జరిగిన దానికి ఈ వారం వచ్చి రిపోర్ట్ చేస్తున్నారే, ఏమని అడగండి సార్? ఒక వారంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. ఏ రూట్లో వచ్చినా వీడి ఫ్రెండ్స్ కిరాయి రౌడీలా దారి కాస్తున్నారు. డిషు 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 అని ఫైట్లు చేసే వయసా సార్ నాది?
వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి రావడానికి తల ప్రాణం తోకొచ్చింది సార్. సార్, మీకు హృదయం అంటూ ఒకటి ఉంటే మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, మీరు చెప్పేది నిజమా? ఇదే నా గుండె, బయట కాదు లోపల. ఇక్కడ చెయ్యేసి చెప్తే చాలా, ఇప్పుడు చెప్తున్నాను. నీ గురించి అన్ని వివరాలు సేకరించాను. నిన్ను నేను వదలను, వదిలితే నేను వట్టి చవటని. నా కూతురి చెయ్యి నువ్వే పట్టుకుంటావు. నా కూతురు చెయ్యి నువ్వే పట్టుకున్నావు. సార్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిన్ను కాలేజీ నుంచి 15 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. ఏమిటయ్యా, ఏమిటిది, దారి కట్టుపడుతున్నావా? వీడు ముసలివాడే కదా, వీడు మనల్ని ఏం చేస్తాళ్లే అని ఆలోచిస్తున్నావా? అమ్మాయి చేయి పట్టుకు లాగినట్టు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చాడే, నిజంగా చేయి పట్టుకు లాగితేయే అని ఆలోచిస్తున్నావా? అలాగానే ఆలోచిస్తే బుర్ర బుర్ర బద్దలైపోవాలి జాగ్రత్త. సార్ చెప్పు. నేను అలా ఆలోచించేవాడిని కాను సార్. అయ్యయ్యో, నేనేం తప్పు చేశానో కనుక్కుందామని ఆపాను. అల్లా దిగిరా చిట్టి. కానీ మీరు ఆ మాట అన్న తర్వాత తర్వాత మీ అమ్మాయి చేయి పట్టుకు లాగినా తప్పేం లేదనిపిస్తోంది. నేనున్నాను కదా. ఏమిటి, నా కూతురు చెయ్యి పట్టి లాగుతావా? లాగితే నేను తమాషాగా చూస్తూ ఊరుకుంటా అని అనుకుంటున్నావా? మా అమ్మాయి మీద చిటికెన వేలు పడిందా? అప్పుడు తెలుస్తుంది ఈ భద్రాచల రుద్రయ్య సంగతి. ఏం చేస్తారా? ఏం చేస్తానా, నీ కుటుంబాన్ని పందిట్లోకి ఇచ్చి నానా అల్లరి చేసేస్తాను. నేనే ఆడదా అనుకున్నావా? కాదంటావా? అదేదో చూద్దాం. చూద్దాం, నువ్వే సరైన మొగాడైతే రేపు రేపు ఉదయం 9 గంటలకి 9 గంటలకి నీ కూతుర్ని వెంట పెట్టుకురా. వస్తే కాలేజ్ అందరి సమక్షంలో ఆమె చేయి పట్టుకుని లాగడమే కాదు, మరి ముద్దు కూడా పెట్టుకుంటాను. ముద్దు? అవును. నువ్వు? అవును. నా కూతుర్ని? అవును. ఛాలెంజ్? ఛాలెంజ్. అమ్మా దివ్య, రేపు ఉదయం 9 గంటలకి నువ్వు రెడీగా ఉండు, వాడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఈ కాలేజీ కాంపౌండ్ లో అతను మిమ్మల్ని అవమానపరిచినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటాను. ఏమీ జరగదు, దయచేసి మీరు బయలుదేరండి. నో నో నో, టైం ఇప్పుడు 8:59 అయింది. నేను 9:05 వరకు ఇక్కడే ఉంటాను, లేకపోతే రేపు నన్ను వాడు పిరిగి పందానంటాడు సార్. వాడు రాడు సార్, ఈ కాలేజీ కుర్రాల గురించి మీకు తెలియదు, వట్టి నోటు దురుసు అంతే. నాకు తెలుసు సార్. అండాళ్ళు, దివ్య ఎక్కడ? మెట్ల మీద. ఏంటయ్య గారు ఇలా జరిగిపోయింది? ఇప్పుడు ఏమైందని? ఆ కుర్రవాడు నా కూతురు, అంతేగా. జరుగు. ఎలాగూ నా కూతురు విదేశాలకు వెళ్ళేదే, అక్కడివన్నీ మామూలే. వాడవాడల నీళ్లు పుక్కిలించి ఉమ్మితే ఇచ్చిన ముద్దు నీళ్లతో బయటకొచ్చేదా? ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక సంప్రదాయం ఉంది, ఒక గొప్పతనం ఉంది. అవన్నీ మర్చిపోయి అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంది నా కూతురు. ఏం చెప్పినా వినదు.
నాకు తెలిసిన ఒకే దారి, ఏమార్చడం. ఏమార్చేశాను? దట్ ఈస్ ఆల్. అదే ఈ భద్రాచలం రుద్రయ్య. ఈ కృష్ణ గురించి అంతా తెలుసుకున్నది నేనే. వాణ్ణి కాలేజీలో నుంచి సస్పెండ్ చేయించింది నేనే. అతడి మగతనాన్ని సవాల్ చేసి ముద్దు పెట్టించింది నేనే. దాన్ని వీడియో తీసే ఏర్పాటు చేసింది నేనే. నేనే 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 అన్నీ నేనే చేశాను. పొగిడేవారి పొగడ్తలు, దూషించేవారి దూషణలు సంతోషంగా స్వీకరిస్తాడు ఈ భద్రాచలం రుద్రయ్య. నేను ఏం చేసినా నువ్వు అమెరికా వెళ్ళే తీరాలంటావా? వెళ్ళు వెళ్ళు. ఎదుగో నీ పాస్పోర్ట్, అక్కడే పెళ్లి చేసుకో, అక్కడే పిల్లల్ని కనుకో. తండ్రిగా నీకు వీసా తీసిస్తాను, విమానం ఎక్కిస్తాను. అలా కాక తెలుగుంటి ఆడబడుచుని ఒక మగాడు ముట్టుకున్న తర్వాత మరొకణ్ణి కట్టుకోలేను అంటావా? హ్యాండ్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ టు దిస్ భద్రాచలం రుద్రయ్య. ముద్దు పెట్టుకున్న వాణ్ణి నీ మొగుడిగా చేస్తాను. నా తండ్రిగా నాకు చక్కటి భవిష్యత్తు ఏర్పరచాలని నాకు తెలియకుండానే మీరెంతో శ్రమపడ్డారు కదా. అంత శ్రమపడ్డ మీకు మీ శ్రమకు తగిన ఫలితం ఉండాలిగా. అందుచేత మీ ఇష్ట ప్రకారమే కృష్ణతో నా పెళ్లి జరిపించండి. దట్స్ గుడ్.